నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీ మీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల కుంభరాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా ఓ కుంభరాశి వారికి కుటుంబ పరిస్థితి చాలా సుఖమయంగా ఉంటుంది సెప్టెంబర్ నెల అంతా కూడా సంతాన వృద్ధి జరుగుతుంది సంతాన వృద్ధిలోకి వస్తారు మీకు సంతోషాన్ని పంచుతారు మీ సంతానం శుభకార్యాలు కలిసి వస్తాయి ఇవన్నీ ఈ నెలలో ఉండేటువంటి యొక్క మీకు టూకీగా చెప్పేటువంటి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి ఇంక డీటెయిల్స్లోకి వెళ్దాం ఇప్పుడు ధనుర్ రాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు అంటే కుంభరాశికి ధనురాశి ఏ రాశి అవుతుందండి లాభరాశి అవుతుంది కనుక గురువు గారు లాభంలో ధనుర్ రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు లాభంలో సంచారం చేసేటువంటి యొక్క ఇవి లాభాన్ని ఇస్తారు కదండి అందరికీ కూడా చివ్వరిలో మనం ప్రార్థన చేసేది ఏమిటి ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో అన్ని గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి లాభ ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వాల్సిందే అని భగవంతుని ప్రార్థన చేస్తూ స్వస్తి అంటున్నాం కనుక లాభంలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి లాభంగానే ఉంటుంది నీకు ఇవి అందుకనే ఆ విశేషం మొట్టమొదటిగా తీసుకుని బాగా ఉంటుందని చెప్పాను తర్వాత చాలా యోగదాయకంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది తర్వాత అసలు గురువుగారు దే ఏ విధమైనటువంటి ఆయనకి కారకత్వాలు ఏమిటి అంటే గురువు గారు వాక్ కారకుడు వాక్కు ధనము మరి సంతానము విద్య ఇవన్నీ ఆయనవే వాళ్ళు ధనాదాయం బాగా ఉంటుంది ఆయనక ఆయనేక కారకుడు ధన ధనాదాయం బాగా ఉంది తర్వాత వాప్ అంతకైతే మనం కొద్దిగా కాస్త పరుషంగా ఉంటాం మీలో మార్పు వస్తుంది కొంత కాస్త సంయమనంగా ఏదో అంటుండడు గుణి అని చెప్పినని ఒక మన ఇతర వాళ్ళు మన ఏమన్నప్పటికీ కూడా కొంత క్షమాగుణం క్షమించేటువంటి గుణం మీలో ఏర్పడుతుంది అంటే మీ మాట తీరులో తేడా వస్తుంది గురువుగారి యొక్క అనుగ్రహంతో అది మీకు చాలా ఉపకరిస్తుంది శాంత గుణం కొంతవరకు అలవవుతుంది కాబట్టి మీకు ఉత్తర ఉత్తర దాని మూలంగా మంచి ఫలితాలు మీకు ఉన్నాయి తర్వాత కుటుంబంలో గృహంలో ఏదనక శుభకార్యములు జరపాలి అనేటువంటి ఒక ప్రస్తావన చేసి ఆలోచన చేస్తారు అవి ఉత్తర ఉత్తరా కలిసి వస్తాయి అలాగే గృహ నిర్మాణం చేద్దాం ఎంతకాలం ఎదురు కట్టుకుంటూ ఉంటానులే అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది మన దగ్గర ఏదైనా కొద్దో గొప్ప ఉన్నా మిగతా అదేదో లోన్ తీసుకుని గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడదామా మంచి ముహూర్తాలు ఉన్నాయో చూసుకుని ప్రారంభం చేసుకుందాం అంతకైతే మనకెవరో పెద్దలు ఇచ్చిన స్థలము లేకపోతే ఉన్నదో ఉంటుంది దాంట్లో ఇది ప్రారంభం చేద్దామా అని ఉంటుంది లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామనేటువంటి యొక్క ఉద్దేశానికి ఈ యోచనకి మార్గం కలుగుతుంది ఈ నెల సెప్టెంబర్ నెలలో మీకు అలాగే సంతానం ఇంతవరకు లేనటువంటి వాళ్ళకి సంతానం మీ ఇది మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలన చేసుకుని చెప్పుకోవాల్సినటువంటి యొక్క విశేషం అయినప్పటికీ గురువు గారు అనుగ్రహం ఉంది కాబట్టి గురువు సంతానకారకుడు కాబట్టి కుటుంబకారకుడు కాబట్టి సంతానం అయ్యేటువంటి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత వివాహాది కార్యక్రమం అంటే వివాహం కానటువంటి కన్యలకి బ్రహ్మచారులకి వీటికి కూడా వాళ్ళకి వివాహాలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఇవి గురువుగారు మీకు ఇచ్చేటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా ఈ సమ ఈ నెలలో ఎందుకని లాభంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విశేషాలు మీకు ఉంటాయి ఎందుకంటే ఎవరింట్లో వాడు సంచారం చేస్తూ ఉంటే మంచిదే కదండి బీ ఎట్ హోమ్ బీ సేఫ్ అని కదా ఇప్పుడు స్లోగన్ మనకి కాబట్టి ఇంట్లో ఈ శ్లోగను ఇక్కడ కూడా వర్తిస్తుంది అంటే గురువు గారు ఆయన ఇంట్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇతరులకి యోగదాయకంగా ఉంటారు ఇతరులకి ఆయన మంచి శుభ ఫలితాలని ఇస్తాడు ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఉండండి మీకు ఏ కరోనాలు గిరుణాలు ఏవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ఎవరింట్లో వాళ్ళు ఉండండి అని చెప్పారు కదా ఆయన ఇంట్లో ఆయన సంచారం చేస్తున్నారు ఇప్పుడు గురువు గారు కాబట్టి ఆయన ఇతరులకి గావిస్తారు మంచి మంచి ఫలితాలు ఆయన ఇంట్లో ఆయన సంచారం చేస్తున్నాడు కాబట్టి తర్వాత కీర్తి వృద్ధి తర్వాత సంతోషం తేజస్సు సర్వకార సిద్ధి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కొంత దేవతారాధన దైవం మీద భక్తి ఇవి కూడా కలుగుతాయి ఇవి కుంభరాశి వారికి గురువుగారి చేటువంటి యొక్క విశేషాలు తర్వాత ఇప్పుడు రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన అంటే రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు సుమారుగా ఓ సంవత్సరాన్ని బట్టి అక్కడే ఉన్నాడు రాహు అంటే అక్కడ మిథున రాశిలో అంటే ఏ రాశి అవుతుందండి కుంభరాశి వారికి ఐదో రాశి అవుతుంది అంటే కుంభరాశికి ఐదో రాశిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ అత్యంత అనుకూలమైనటువంటిది యోగప్రదమైనటువంటి యొక్క సంచారం అందుకని రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అంటే సన్ రైజ్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా తెలుసు ఎందుకంటే మనం మొద మొదల నుంచి మూర్తి మంతం మీదే చెప్పుకుంటున్నటువంటి ఛానల్ మంది కాబట్టి సువర్ణమూర్తిగా అంటే రాహు సంపూర్ణమైనటువంటి యొక్క మీకు ఫలితాన్ని ఇస్తాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు యోగదాయకంగా ఉంటుంది ఆయన అని చెప్పుకో నేను కూడా చెప్పక్కల నేను సువర్ణమూర్తి అనంగానే మీకే తెలిసిపోతుంది కాబట్టి రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సెప్టెంబర్ నెల ఈ యొక్క కుంభరాశి వారందరికీ కూడాను శుభప్రదమైనటువంటి వాడిని ఇస్తాడు ఈ ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఐదంటే ఏమిటి సంతాన స్థానం కాబట్టి సంతాన స్థానంలో శుభగ్రహమైనటువంటి యొక్క ఇప్పుడు సువర్ణమూర్తిగా శుభత్వం పట్టినటువంటి యొక్క రాహు సంచారం చేస్తున్నారు కాబట్టి ఐదు సంతాన స్థానం కాబట్టి మీ సంతానానికి మంచి ఫలితాలు ఉంటాయి అంటే వాళ్ళు చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు సాఫ్ట్వేర్లో చేరటానికి మంచి పునాదులు వాళ్ళు వేసుకోగలుగుతారు సంతాన రీత్యా మీకు మంచి శుభ సుఖ సంతోషాలు కలుగుతాయి వాళ్ళని చూసినటువంటి ఆనందం కలుగుతుంది వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు మంచి మా ర్యాంకులతో పాస్ అవుతారు వాళ్ళకి అనుకున్నటువంటి వృత్తి వృత్తి విద్యలో ప్రవేశం జరుగుతుంది ఆ కోర్సుల్లో ఇంకా ఏమిటి ఆయనకి అరకత్వాలు ఏంటి అంటే ఎముకల మీద కేళ్ల మీద తర్వాతనేమో ఇదిగో ఈ కండరాముల మీద వీటన్నిటి మీద ఆయన ఆధిపత్యం ఉంటుంది రాహు అంటే మనకి మోకాలను ఎప్పుడూ ఉండి కూర్చుంటే లేవలేకపోవటం లేదు కూర్చోలేకపోవటం ఆ కూర్చో కూడా శాంతం కింద పొరపాన కూడా కూర్చోబోకండి అని అంటారు కుర్చీలోనే కూర్చోండి లేకపోతే మంచం మీద కూర్చోండి ఏదైనా ఎత్తుగదాని మీద కూర్చోండి అని అంటారు కింద కూర్చుంటే హే మళ్ళా మిమ్మల్ని లేవండి పరపాడున కూడా కూర్చోబోకండి అంటారు అంటే రాహు చదిగాలి లేడని అర్థం రాహు బాగా ఉండేటువంటి వాడికి ఎంత వయసులో ఉన్నప్పటికీ కూడా వారు కింద కూర్చుని చక్కగా బాస్పట్ వేసుకుని యోగాభ్యాసం చేసుకోగలరు అలాగే కింద కూర్చున్నటువంటి కళాకారులు అందరూ కూడా కూర్చునే చక్కగా వాయిద్యం కానీ లేకపోతే ఓకల్ కానీ వాళ్ళు గాన కచేరీ కానీ చేయగలుగుతారు అది లేనటువంటి వాళ్ళు గుర్చీలో కూర్చోవచ్చిందే చేయలేరు అలాంటిది ఆయన పోర్ట్ఫోలియో రాహుది ఈ నెలలో అలాంటి అనారోగ్యములు ఏమీ కూడా కుంభరాశి వారికి రావు రాహు అనుకూలంగా ఉన్నాడు పూర్తి అనుకూలంగా మీకు అని చెప్తున్నాను తర్వాత ఇంకా ఏమిటి ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన ఆ స్త్రీలకైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది తర్వాత అందరికీ కూడా థైరాయిడ్ మీద వచ్చేటట్టుగా చేసేవాడు కూడా రాహువే మీకు రాహు సంపూర్ణంగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి అనారోగ్యం లేవి కుంభరాశి వారికి దరి చేరవు అని చక్కగా ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు ఇంకో విశేషం ఏంటంటే ఈ నెలలో ఇరవై మూడో తారీఖు నుండి రాహువు రాశి మార్పిడి జరుగుతుంది వేరే ఇంకో రాశిలో ప్రవేశిస్తున్నారు రాశి అయినా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాడు కాబట్టి అంటే మామూలుగా ఇప్పుడు గురువు గారు ధను ధనురాశిలో ఉన్నాను ఉన్నా అనుకోండి ధనురాశిలో ముందు రాశి అంటే మకర రాశిలో మకరం కుంభం మేనం అలా క్లాక్ వైజ్గా తిరుగుతారు కానీ ఒక్క రాహుకేతులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు అంటే ఇప్పుడు మిథునంలో ఉన్న రాహువు వెనక్కి వచ్చి వృషభంలోకి ప్రవేశించబోతూ ఉన్నారు ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి రాహువు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు వృషభ రాశి రాహుకి ఉచ్చరాశి అయింది ఉచ్చరాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు చతుర్థమందు ఉచ్చరాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు కాబట్టి మీకు మంచి ఫలితాన్ని రాహు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క కుంభరాశి వారికి అంటే నాలుగింట చతుర్థంలో సంచారం చేయబోతున్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు ఇక ఇప్పుడు వృషభ మనం ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతుగ్రహం కేతుగ్రహం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ రాహు ఒకటిన్నర సంవత్సరాలు ఉండిపోతూ ఉన్నారు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడే సంచారం చేస్తారు వృషభ రాశిలోనే ఉచ్చరాశిలోనే సంచారం చేస్తాడు అలాగే సెప్టెంబర్ ఇరవై మూడునో తారీఖున అదే తారీఖులో ఉంటుంది వీరటు వారటూ మారుతూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరు కూడా ఆ కేతువు వృష్టి రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇంతవరకు ఇప్పుడు మీకు ఎక్కడ సంచారం చేస్తున్నారు అని చెప్పినానంటే ఆయన ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశిలో సంచారం అంటే కుంభరాశి వారికి ధనుర్ రాశి ఏమవుతుందండి అంటే వాళ్ళకి లాభ లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అర్థం లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మూడో తారీఖు వరకు కూడా చాలా మీకు విశేషమైనటువంటి ఫలితాలని ఆయన ఇవ్వబో ఇస్తున్నాడు అంటే రేపు ఈ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా లాభంలో ఉంటాడు కాబట్టి కుంభరాశి వారికి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు తర్వాత ఇక్కడ కేతు ఏంటంటే తత్వాన్ని ఇస్తాడు మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనేటట్టుగా చేస్తాడు అసలు వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది మనం ఎందుకోసం ఈ జన్మ మనం ఇస్తాం దేనైనా కొద్దిగా సార్థకం చేసుకుందామా ఇలాంటివి ఆయన దగ్గర నుంచి వస్తాయి ఆ కేతువు కలిగిస్తాడు కుంభరాశి వారికి ఈ లాభ రాశిలో సంచారం చేస్తూ ఉన్న కేతువు అక్కడే ఉన్నటువంటి యొక్క గురువు గారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు అది గొప్ప విషయం కేతు రాహుకేతులకి వాళ్ళకి ఒక ఇది లేదు అంటే ఏ రాశికి వాళ్ళకి ఆధిపత్యం ఉండదు అందుకని వాళ్ళని ఛాయాగ్రహాలు అన్నారు ఛాయాగ్రహం అంటే ఆ ఏ రాశిలో ఉంటే ఆ రాశి పరిస్థితులను బట్టి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి ఆ రాశిలో వాళ్ళ సంచారాన్ని బాగు చేయటం జడగొట్టడం ఏదోటి మొత్తానికి చేస్తారు కానీ ఇక్కడ కేతువు ప్రస్తుతం మీకు రేపు ఇరవై మూడో తారీఖు వరకు కూడా గురువుగారితో కలిసి ధనురాశిలో ఉన్నారు కాబట్టి అత్యంత యోగదాయకంగా ఉంది గురువుగారి యొక్క ఫలితాలనే ఇతను కూడా ఇవ్వాల్సి ఉంటుంది గురువుగారు ఇందాక మనం చెప్పుకున్నాం చాలా బాగా ఉన్నాయి ఆయన యొక్క విశేషాలు మనకి కాబట్టి కేతు యొక్క సంచారం కూడా ఇరవై మూడో తారీఖు వరకు కూడా మీకు చాలా బాగా ఉన్నది తర్వాత ఇరవై మూడు సెప్టెంబర్న కేతువు యాంటీ క్లాక్ వైజ్గా వచ్చి వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తారు వృశ్చిక రాశి వారికి ఉచ్చరాశి కేతువుకి రాశి అంటే కుంభరాశి వారికి ఇప్పుడు ఈ వృశ్చిక రాశి ఏమవుతుంది రాశి అవుతుంది అంటే రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి పదో రాశిలో సంచారం చేస్తారు అక్కడే ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు రాహు వృషభ రాశిలో ఓటున సంవత్సరం సంచారం ఇక్కడ కేతువు వృష్కి రాశిలో ఓటున సంచారం చాలా బాగా ఉంటుంది మీకు పదో స్థానంలో సంచారం మంచిది విశేషంగా ఉంటుంది ఇరవై ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పుడే సంచారం మారుతున్నాను కాబట్టి ఇంకా విశేషాలు రాహుకేతువుల యొక్క విశేషాలు కుంభరా కుంభరాశి వారికి ఎలా ఉంటాయో నెక్స్ట్ అక్టోబర్ నెలలో మనం రాశి ఫలితం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు ఇప్పుడు శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర కుంభ రెంటికి కూడా ఆయనే అధిపతి శని గ్రహమే శని దేవుడే అధిపతి మకర కంటే ఆయన ఇంట్లో ఆయనే ఉన్నాడు అంటే కుంభరాశికి అధిపతి అయినటువంటి యొక్క శని వ్యయరాశి కూడా అయిందే కాబట్టి వ్యయరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఆ రాశి ఓనర్ మీ రాశి కుంభరాశి ఓనరు అంటే రాష్ట్రాధిపతి మకర రాశికి కూడా అధిపతి కాబట్టి వ్యయాధిపతి వ్యయంలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఏం చెప్పాలి బాగానే ఉంటుందని చెప్పాలి కాబట్టి మీకు ఏం నాటి సంతోషం లేదు కుంభరాశి వారికి మీ రాశి అధిపతి ఆ రాశికి కూడా అధిపతి ఈ రెండు ఆయనవే ఈ రాశి కూడా ఆ రాశిలో ఉన్నాడు అంటే వ్యయాధిపతి వ్యయాధ స్థానంలోనే ఉన్నాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీరు ఆందోళన చెందవలసిన పని లేదు శని సంచారం ఎలా ఉంది అని చెప్పిన ఆందోళన చెందాల్సిన పని లేదు ఏలనాడు శని దోషం మీకు లేదని చెప్పకూడదు ఏలనాడు శని ఉన్నప్పటికీ కూడా బాధించదు అని చెప్పాలి ఓవర్ మీకు ఇంకా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు శని అని చెప్పాలి శని ఇప్పుడు మీకు శని అసలు ఎవరై అంటే బాయుతత్వం శని అంటే మనం పీల్చేయగాలి వదిలేయగాలి ఇదంతా కూడా గురు శనిదేవుని యొక్క ఆయన కటాక్షం ఆయన ఆయన కటాక్షం లేకపోతే ఎవ్వరూ కూడా గాలి పేల్చడం వదలటం ఏముండో చేయలేము మనం ఏ పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా నేను ఇప్పుడు ఏదో రాశి ఫలాలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా అశేషమైనటువంటి ప్రేక్ష మహాశైలు అందరూ కూడా వింటున్నప్పటికీ ఆ దానిపైనది ఆ గాలి పేల్చడం వదలటం చేస్తూనే ఉన్నాం మనం ఆ దాన్ని అజప గాయత్రి మంత్రం అంటారు దాన్ని అలా జరుగుతూనే ఉంటుంది అలా లేకపోతే ఆయన తుదిశ్వాసి విడిచాడండి అంటారంటే పైకి పోయాడు అని అర్థం అది కాబట్టి ఆరిద్దాయకారకుడు శని ఆయన పన్నెండులో ఉన్నవాడు అని చెప్పినానంటే ఆ పన్నెండు వాడు పన్నెండులోనే ఉన్నాడు కాబట్టి మీకు శని యొక్క ప్రభావం మంచిగా ఉంటుంది ఏం నాడిచిన దోషం మీకు వర్తించదు ఉంటుంది కానీ వర్తించదు అని చెప్పుకోవాలి మంచి ఫలితాలనే ఇస్తాడు ఏం శని దోషంలో పన్నెండు శని ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు అని చెప్పాలి ఇంకా ఏమిటి ఆ శని ఏంటంటే శని సరిగా లేడు అనుకోండి సరిగా లేకపోతే ఆయన చంద్రుడికి చంద్రుడి యొక్క వీక్షణ కూడా కొంత కలిసిందని అనుకోండి దాంట్లో ఏమవుతుందంటే బ్రాంకైటిస్ అని ఊపిరితిత్తుల యొక్క వ్యాధులని తర్వాత తమక శ్వాస అంటారు ఆయుర్వేదంలో తమక శ్వాస కానీ అంటే నేను ఆయుర్వేదం చదువుకొని ఆయుర్వేద విద్యార్థిని ఆధోగమ్మ కా కాబట్టి అప్పుడప్పుడు కాస్త ఆయుర్వేదం ఇవి కూడా వస్తూ ఉంటాయి మా దగ్గర నుంచి తమక శ్వాస అంటారు దాన్ని అది కూడా ఆయన యొక్క పోర్ట్ఫోలియోనే శనిగారే కాబట్టి శని చాలా అత్యంత అసలు ఆయుర్దాయం ఆయు మన ఆయుర్దాయాన్ని అనుభవింపజేసేటువంటి వాడు శనిగ్రహం అది మనం జ్ఞానపెట్టుకోవాలి కాబట్టి శని శని అనుకూలించాలి మనకి అని అంటే ఉదయాన్నే తెల్లవారు సామునగా సూర్యోదయం కాకపూర్వమే మనం లేచి కూర్చుని చక్కగా ప్రాణాయామం చేశారంటే అంటే వాయుతత్వం అని చెప్పాను కదా వాయుతత్వం అంటే ఆ వాయువుని మనం పేల్చడం వదలటం వాయు ఆరాధన అదే ప్రాణాయామం ఏ విధ చోట కూర్చుని చక్కగా ఆ యోగాభ్యాసం ఆ వాయువుని బాగా పేల్చటం వదలటం పేల్చటం వదలటం అలా అది ప్రాణాయామం అంటారు కాబట్టి వాయుతత్వాన్ని ఆ ప్రాణాయామంతో మన ఊపిరితిత్తులన్నీ కూడా చక్కగా ఫంక్షనింగ్ బాగుంటుంది అంటే శనిగ్రహం మనకి శనిదేవుడు అనుగ్రహించేవాడు అని అర్థం అది లేకపోతే అది వచ్చేది ఇంకా బ్రాంకైటిస్ తర్వాత ఉబ్బసం ఆయాసం ఇవన్నీ కూడా ఆయనవే శని యొక్క పోర్ట్ఫోలియోలు ఇవి కూడా కాక ఇంకోటి ఏంటంటే శని వైద్యవాత అంటారు ఆయుర్వేదంలో అంటే ఏమీ లేదు బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ నరాల మీద కూడా ఆదిపత్య శనిదే కాబట్టి అటువంటి ఆ బీపీ కొద్దిగా పెరగటమో తరగటమో ఉంటుంది శని ఆ యొక్క ఆయన అనుగ్రహం ఉండేటువంటి వాళ్ళకి అనుగ్రహం సంపాదించుకోవడం ఎట్లాగే అంటే ఉదయాన్నే లేచి ప్రచూష భవనాంకరములు పైకొని వేడు అన్నారు ఎవరు అలసారి పెద్దన అంటే అటు వాయువులు ఊస్తూ ఉంటాయి తెల్లవారు తెల్లవారు తెల్లవారుతూ ఉండంగా ఆ సమయంలో చక్కగా లేచి ప్రాణాయామం చేస్తే గాలి పీల్చడం వదలటం యోగ సాధన చేసుకునేటట్లయితే మీ శని ఏ స్థానంలో ఉన్నప్పటికీ అనుకూలించినా అనుకూలించకపోయినప్పటికీ కూడా శని దేవతారాధన అంటే ప్రాణాయామమే ప్రాణాయామం యోగ సాధనే శనిని ఆరాధించినట్టు లెక్క అప్పుడు మీకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు బాగా జరిగి ఊపిరితిత్తులు మంచి ఫంక్షనింగ్లో జరిగి ఈ యొక్క రక్త ప్రసరణ అంతా కూడా చక్కగా జరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుర్దాయాన్ని మీకు ఇచ్చేటువంటి వాడు శని మీరు మీ ఏం నాడుసైనా అర్ధం అర్ధాష్టమ అర్ధాష్టమశైన ఇట్లాంటివన్నీ మీకు అక్కర్లా మనకి ఉదయాన్నే లేచి ప్రాణాయామం యోగ సాధన చేయండి అది శనిని మనం ఆరాధించినట్లు లెక్క శని దేవుడు మనకి ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు కనుక శని మీకు అనుకూలంగా ఉన్నాడు కుంభరాశి వారికి తర్వాత రవి సింహ కన్యా రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు సింహ సింహరాశి రవికి ఆయన స్వక్షేత్రం ఆ రాశి వాడు కోన ఆయనే సప్తమాధిపతి అయినాడు తర్వాత బా బాగానే ఉంటుంది అయితే భార్యకి కొంచెం అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది వారిని సూర్యుని యొక్క అష్టోత్తరం చదువుకోమని చెప్పండి మీ భార్యని తర్వాత కన్యారాశిలో ప్రవేశిస్తాడు కన్యారాశికి అధిపతి బుధుడు రవి రవిరిద్దరు కూడా మిత్రులు కాబట్టి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు పర్వాలేదు తర్వాత కుజు సంచారంలో మేషరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కుంభరాశి కాబట్టి కుంభం మేనం మేషం అంటే మేషరాశికి అధిపతే కుజుడు ఆయన ఇంట్లోనే ఆయన సంచారం చేస్తున్నాడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు తృతీయం అంటే ఏమిటి విక్రమస్థానం విక్రమస్థానంలో విక్రమస్థానాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు బాగా ఉంటుంది గోచార రీత్యా మూడో స్థానం విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు లాభదాయకమైనటువంటి యొక్క విశేషాలు కలుగజేస్తాడు అని చెప్పిన శాస్త్రం కుజుడు మీకు ఇప్పుడు మూడింటే ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు లాభ ఫలితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాలి ఒకటి నుంచి ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో అంటే స్వక్షేత్రంలో బుధుడు యొక్క సంచారం జరుగుతుంది ఆ సంచారం స్వక్షేత్రం కాబట్టి అది మీకు యోగదాయకంగానే ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఎనిమిదింట సంచారంగా ఉంటుంది తర్వాత శుక్ర శుక్రగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశి ఏమవుతుంది మీ ఈ యొక్క కుంభరాశికి కుంభ మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు దాని తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆ నెల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది తొమ్మిదవ రాశి అవుతుంది కాబట్టి ధనలాభం ఉంటుంది కాబట్టి విద్యార్థులకి గురుబలం మూలంగా మన పరీక్షల్లో బాగా ప్యాస్ అవుతారు మంచి మార్కులు వస్తాయి వ్యాపారస్తులు గురుబల మూలంగా ధనాదాయం బాగుంటుంది తర్వాత వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు పంటలు బాగానే ఉంటాయి కుజు కుజుడు యొక్క సంచారం మూలంగా శ్రీ సంచారం మూలంగా స్త్రీలకు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత కళాకారులకు కూడా సామాన్యమైన ఫలితాలే ఉద్యోగస్తులకి ఆశించిన ఫలితాలు అంతగా కనపడవు వారికి పై అధికారులు మనం ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా వారి మన్నలను కొద్దిగా పొందలేకపోతారు వైద్యం న్యాయవాదుల యొక్క సంపాదన కానీ వారి ఇది కానీ సామాన్య ఫలితాలుగా ఉంటాయి ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలను మనం చూసుకుందాం మాసాధిపతులు ధనిష్టాన ప్రతి నక్షత్రానికి మాసాధిపతులు ఉంటారు ధనిష్టా నక్షత్రానికి మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా చంద్రుడు మాసాధిపతి పద్దెనిమిది నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటారు చంద్రుడు చల్లని వాడు మంచి వ్యాపారాభివృద్ధి చేస్తాడు బుధుడు వ్యాపారాభివృద్ధి చేస్తాడు సే యత్నకార సిద్ధి తలపెట్టిన కార్యాలు పూర్తి అవడం ఇవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా అలాగే చంద్రుడి యొక్క చంద్రుడికి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి ఘనిష్ట నక్షత్రం వారు శత నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు శుక్రుడు మాసాధిపతి తర్వాత పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది నుంచి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు శుక్రగురులు ఇద్దరు కూడా శుభ శుభగ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ నెలని నెల మొత్తం కూడా మీరు దుర్గా స్తోత్రం చదువుకోండి చాలా మంచిది దుర్గా ఇమి ఇష్టం దుర్గా అష్టోత్రం చదువుకోండి దుర్గా కవచం చదువుకోండి ఏదైనా సరే అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి గురు యొక్క దేవానాంత ఋషీనాంత గురుంకాంతిబం అది ఓ ఇరవై ఒక్కసార్లు చదువుకోండి నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాన్ని పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఒకటి నుంచి పదిహేడు వరకు రవి అనే మాసాధిపతిగా ఉన్నాడు పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు వీరి వీరు గురు స్తోత్రం చదువుకోండి దేవానాంశీనాంశం ఇది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ రవి యొక్క అష్టోత్ర శతనామావళి కానీ చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి చాలా బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య మీకు ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది మంగళవారం శుక్రవారం బుధ శనివారాలు యోగప్రదంగా ఉంటాయి ఈ రాశి వారికి కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో ఆ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేదనాశుకునో భవంతు స్వస్తి